అన్నమయ్య జిల్లా రామపురం మండలం ఆదర్శ ఉన్నత పాఠశాలలో కొంతమంది 10వ తరగతి విద్యార్థులు తరగతి గదులలోని బెంచీలను ధ్వంసం చేసి ఆ దృశ్యాలను ఫేస్బుక్ లోను తమ ఇన్స్టాగ్రామ్ లోను అప్లోడ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా అన్నమయ్య జిల్లా డిఈఓ రాఘవరెడ్డి పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థుల చేతిలో దాదాపు 100,000 రూపాయలకు పైగా ఫర్నిచర్ ధ్వంసమైనట్టు గుర్తించారు. అరే మా అన్న వచ్చిన బ్యాన్ కొట్టండిరా. అందగాడురా.